కార్తీక్ దీపం మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్ మంచి ప్రేక్షకుల అభిమానంతో మంచిగా రన్ అవుతుంది. ఈ సీరియల్ సెప్టెంబర్ 12, 2020 ఎపిసోడ్. ఏం జరిగిందో కొన్ని విషయాలు తెలుసుకుందాం. కార్తీక్ బాబు లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన కార్తీక్ బాబు హిమ గురించి, హిమకి తనకి సంబంధం గురించి చెబుతాడు. అప్పుడు లక్ష్మమ్మ, నేనెవరో తెలియకముందే మీ కూతురు చెప్పిందని నాకు సహాయం చేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తికి నా కూతురు భార్య కాలేకపోయిందని బాధపడుతుంది. కార్తీక్ ఏమో, హిమ లేదని మిమ్మల్ని నేను వదిలేయను, మీకు ఏ అవసరం ఉన్నా నేను చూసుకుంటాను, మీకు డబ్బు ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను అని చెప్తాడు. ఈ మాటలన్నీ వింటున్న అంజీ, ఇలాంటి గొప్ప వ్యక్తిగా ఈ దేవుడిగా నేను దేవుణ్ణ నేను చంపాలనుకుంది అని బాధపడతారు. నేను అలా చేయటానికి కారణమైన వ్యక్తి ఆమె కనుక నాకు కనపడితే తీసుకొచ్చి ఈ దేవుడి ముందు పడేస్తాను అని అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ బయటకు వస్తాడు. బయటకు వచ్చాక కార్ దగ్గరికి వెళ్ళాక అంజీ కార్తీక్ కాళ్ళ మీద పడిపోతాడు. ఏంటి ఇంత తప్పు చేసిన వాళ్ళ కాళ్ళ మీద పడ్డావని అంటాడు కార్తీక్. అప్పుడు అంజీ మనసులో తను చేసిన తప్పుకి గురించి బాధపడతాడు. తర్వాత లేచి, మీరు అన్న మాటలో విన్నాను, మీ గొప్పతనానికి ఇలా చేశాను అని అంటాడు. దీనిలో గొప్పతనం ఏం లేదు, మానవత్వం అని చెప్పి కారెక్కుతాడు. మరోవైపేమో దీప వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. చేరుకునే సమయానికి శౌర్య పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటుంది. శౌర్యను చూసిన దీపకి కార్తీక్ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. అలాగే తన మనసులో ఏమనుకుంటుందంటే, హిమ తన చెల్లెలని తెలుసు, అందరూ ఉన్నారని తెలుసు, ఆస్తిపరులని తెలుసు, అయినా ఈ సాధారణ ఇంట్లో ఉంటుంది, ఎందుకు నేను అమ్మననేగా అని అనుకుంటుంది. దీపం చూసిన శౌర్య హిమ గురించి అడుగుతుంది. హిమకు తెలిసిన నిజం గురించి చెబుతుంది. ఆ తర్వాత ఇలా అయితే దీపకి అను కార్తీక్ బాబుకి నాన్నకి నిజం తెలిసేటట్టుందమ్మా అని అంటుంది. దీప నిజం తెలిస్తే అని అనబోతుంటే అప్పుడు శౌర్య కలగ చేసుకొని హిమ ఇంటికి వచ్చేస్తుంది. మన ఇంటికి ఇంతకుముందులాగా పెద్ద స్కూల్లో కాకపోయినా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాం ఇద్దరం అని చెబుతుంది. ఇంకోవైపు ఏమో మౌనిత కారులో బయలుదేరడానికి స్టార్ట్ అయ్యి మళ్ళీ అంజీ గుర్తుకొస్తంతో అంజీ మీద కోపంగా ఉంటుంది. ఆ తర్వాత ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. ఆదిత్య ఫోన్ చేసినప్పుడు ఎత్తుతాడు. అప్పుడు అక్కడే ఉన్న సౌందర్య ఎవరు ఫోన్ అంటే మౌనిత అని అంటాడు. అప్పుడు సౌందర్య ఫోన్ తీసుకుంటుంది. అప్పుడు మౌనితకి కోపం వచ్చేలాగా సౌందర్య మాట్లాడుతుంది. అప్పుడు మౌనిత కూడా గట్టిగా మాట్లాడుతుంది. కొడుకు ఏమైపోయాడో చూసుకోకుండా ఏం చేస్తున్నారు అంటుంది. అప్పుడు సౌందర్య మౌనితకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు ఇంటికి బయలుదేరిన కార్తీక్ అంజీలు దారిలో ఉంటారు. అంజీ ఏమో తనకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ ఉంటాడు. కార్తీక్కి జరిగిన అన్యాయం గురించి ఫస్ట్ అన్నిటికి కారణమైన దొరికితే తీసుకొచ్చి కార్తీక్ బాబు ముందు పడేస్తాను, నేను ముందుగా నేనే చేశానని ఒప్పుకుంటూ నన్ను జైల్లో పడే